నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఆర్టీసీ అధికారులు మరోసారి షాక్ ఇచ్చారు. అద్దె బకాయిలు చెల్లించిన కారణంగా ఆర్టీసీ స్థలంలో నిర్మించిన జీవన్ రెడ్డి మాల్ ను స్వాధీనం చేసుకున్నారు. విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నిర్మించిన జీవన్ రెడ్డి మాల్ ను సీజ్ చేసి ఒప్పందం రద్దు చేస్తున్నట్టుగా వెల్లడించారు. జీవన్ రెడ్డి మాల్ స్వాధీనానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఆర్టీసీ అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆర్టీసీ స్థలంలో నిర్మించిన జీవన్ రెడ్డి కాంప్లెక్స్ని సీజ్ చేశారు. ఈ మేరకు అధికారులు ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకున్నట్టు ప్రకటించారు. చూడొచ్చు, ప్రస్తుతం మనం జీవన్ మాల్ దగ్గర ఉన్నాం. ఇదే మాల్ దీనికి సంబంధించి దాదాపుగా 2,51,00,000 బకాయిలు పేరుకుపోయాయి. గతం నుంచి కూడా నోటీసులు జారీ చేశారు, కానీ మాల్ యాజమాన్యం సరైన రీతిలో బకాయిలు చెల్లించకపోవడంతో ఆర్టీసీ అధికారులు ఒక ముందడుగు వేశారు. బకాయిలు చెల్లించకపోతే సీజ్ చేస్తామని ముందస్తుగా ప్రకటించారు. ఆ ప్రకటనలో భాగంగానే ఆర్టీసీ కాంప్లెక్స్ని అయితే పూర్తిగా సీజ్ చేసిన పరిస్థితి. దాదాపుగా 2,51,00,000 బకాయిలు ఉన్నాయి. బకాయిలు చెల్లించిన పక్షంలో హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంటామని ఆర్టీసీ అధికారులు చెప్పారు. ఆ మేరకు ఆర్టీసీ నిబంధనల ప్రకారం దీని ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకున్నట్లు కూడా ఆర్టీసీ అధికారులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం మాల్ అయితే సీజ్ చేశారు. అందులో ఉన్న దుకాణ యజమానులందరినీ కూడా బయటికి పంపారు. వాళ్ళంతా కూడా ఆందోళనలో ఉన్న పరిస్థితి. దాదాపుగా 2,51,00,000 బకాయిలు అయితే పేరుకుపోయాయి. దీనికి సంబంధించి ఆర్మూర్ వాసులు ఉన్నారు సార్, అంటే ఇంత పెద్ద పొత్తుల్లో బకాయిలు లేక ఇప్పటివరకు ఆర్టీసీ అధికారులు వైపు చూడలేదు. ఇప్పుడు సీజ్ చేసిన ఎట్లా చూస్తారు దీన్ని? మేము ఆయన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి కూడా మరి మేము దీని మీద పోరాటం చేస్తూ ఉన్నాం. ఆయన ఆర్టీసీ మరి డబ్బులు కట్టడం లేదు, ఆర్టీసీకి నష్టం జరుగుతూ ఉంది అని చెప్పేసి పలుమార్లు మేము ఫిర్యాదు కూడా చేసినాం. అప్పుడు ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి అధికారాన్ని అడ్డు పెట్టుకొని మరి ఈ విధంగా దాన్ని పెండింగ్ పెట్టుకోవడం జరిగింది. ఏదైతే ఇవాళ హైకోర్టుకు మరి ఆర్టీసీ వెళ్ళలేదు, జీవన్ రెడ్డి సతీమణే మరి హైకోర్టుకు వెళ్ళింది. హైకోర్టుకు వెళ్తే మరి హైకోర్టు ఆయనకు అలా సతీమణికి చంపబెట్టుగా మరి తీర్పు ఇచ్చింది. ఇది ప్రజల డబ్బు, ఇది మీరు ఖచ్చితంగా కట్టాలి, నెల రోజుల్లో కట్టాలి, కట్టకపోతే ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా స్పష్టమైన ఆదేశాలు చేసింది. ఈ ఆదేశాల రూపంగా 21 మార్చి వాటి హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డికి చెప్తా ఉన్నాం, తక్షణమే దీని బకాయిలు చెల్లించి మరి ఆర్టీసీ దీన్ని పూర్వం ఇంతకుముందు గతంలో తీసుకున్నటువంటి ఏదైతే ఆర్మూర్ వ్యాపారస్తులు ఉన్నారో మరి వాళ్ళకే, ఆర్మూర్ వ్యాపారస్తులకే ఈ షాపింగ్ కాంప్లెక్స్ చెందేలా ఆర్టీసీ కూడా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తాం. ప్రజలను తిరుగుబాటు చేయకముందే నువ్వు కట్టాలి అనేటువంటిది ప్రజలు చెప్పడం జరిగింది. ఆ ప్రజలు తిరుగుబాటారు కాబట్టే నువ్వు ఓడిపోయినావు, లేకుంటే జీవన్ రెడ్డి నువ్వు గెలిచేవాడివి. ఎందుకు నువ్వు చేసినటువంటి అక్రమాలు అన్యాయాల కారణంగానే ఆర్టీసీ నష్టం నుండి తెలిసి కూడా ఒక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి ఉండి ప్రజల కోసం నువ్వు పనిచేయాల్సింది పోయి అదే ప్రభుత్వాన్ని, అంటే నువ్వు ఏదైతే ప్రభుత్వంలో ఉన్నావో అదే ప్రభుత్వాన్ని మోసం చేయడమే కాదు, నీకు ఎన్నికల్లో గెలిపించినటువంటి ఆ ప్రజలను కూడా నువ్వు మోసం చేస్తూ దుకాణదారులు కూడా బయటకు పంపారు. ఈవేళ మన ఒప్పందాలు ఉంటే నేరుగా ఆర్టీసీ సంస్థతో చేసుకోవాలని కూడా ఆర్టీసీ అధికారులు సూచిస్తున్నారు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరామెన్ రవితో బాలకుమార్, ఎన్టీవీ ఆర్మూర్ నుంచి.